తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాల్లో సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే శుభమైన ఫలితాలు చేతికి అందుతాయి. పెట్టుబడులు స్థిరాస్తులు క్రమపద్ధతిలో ఉన్నట్టు గమనిస్తారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని మదుపు చేయాలని యోచిస్తారు. శత్రుత్వాలు పగలు ప్రతీకారాలు దూరంగా ఉంటాయి. మనోప్రశాంతతో వ్యవహరిస్తారు. ప్రకటనలు అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి. ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని నిక్కచ్చిగా కుండపద్దలు కొట్టినట్టుగా తేల్చివేస్తారు. ఒత్తిడులకు తలవగ్గరు. ఆత్మగౌరవానికి అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. దూర ప్రాంతంలో అనుకున్న విధంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయని శుభవార్తలు అందుకోగలుగుతారు. ప్రతిరోజు కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవుని పూజించాలి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి నిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. నా పరిజ్ఞానం మేరకు ఈ రాశి ఫలితాలు తెలియజేశాను. వీటన్నింటి కూడా మీరు ఆచరించి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.